యేసయ్య ఇచ్చిన ఘనత ఈ లోకానికి పరిమితమైంది కాదు, శాశ్వత లోకానికి చెందినది. తెలుసా, ధనవంతుడు ఒకడు ఆ ఊర్లో మహాగర్విష్టిగా ఉంటాడట. అబ్రహాం అని ఒక విశ్వాసం ఉన్నాడు, బీదవాడు, కష్టజీవి. ఒకరోజు పొలంలో ఇద్దరు ఎదురు పడ్డారు. ధనవంతుడు గుర్రం మీద ఎక్కువస్తున్నాడు, బీదవాడైన ఈ అబ్రహాము నడుచుకుంటూ పొలంలో వెళ్తూ ఉంటే వాడు ఎగతాళి చేశాడు, ఏం అబ్రహం ఏడి నీ యేసుప్రభు, నువ్వు అంతసేపు యేసుప్రభు భక్తుడివి, భక్తి చేస్తావు, నిన్ను ఇంకా ఈ దరిద్ర గొట్టు బతుకులోనే ఉంచాడు నీ చినిగిపోయిన చొక్కా, నీ చినిగిపోయిన వస్త్రం, నేను యేసు గీసు ఎవరిని లక్ష్య పెట్టను, ఎంత ధనవంతుడో చూడు, ఎంత సంపన్నుడో చూడు అన్నాడట. అబ్రహాం వెళ్తా వెళ్తా ఆగి వెనక్కి చూసి ఈ రోజు నువ్వు ఈ మాట నాతో అన్నావు, రేపు రాత్రి 12 గంటలకి గుర్తుపెట్టుకో ఈ మాట, రేపు రాత్రి 12 గంటలకి ఈ ఊరిలో ఉన్న ధనవంతుడు ఒకడు చనిపోబోతున్నాడు అన్నాడట. రేపు రాత్రి 12 గంటలకి ఈ ఊరిలో ధనవంతుడు ఒకడు చనిపోతున్నాడని వెళ్ళిపోయాడంట. ఊరు మొత్తంలో ధనికుడు వీడే, ఎవరు ఆ గుర్రం మీద వస్తా మాట్లాడినోడే, వీడి గుండె గుబిళ్ళు మంది, మాట పలికినోడు భేదవాడే కానీ భక్తిపరుడు. ఈ మాట అన్నాడంటే మరి వీడికి దడ స్టార్ట్ అయింది. వీడు టైం కూడా చెప్పాడు, రేపు రాత్రి 12 గంటలకి, 12 గంట మన ఊరి 12 గంట మోగిన తరువాత చచ్చిపోతాడంతే అన్నాడు. ఇక్కడ ఆ గుర్రం వేసుకొని ఇంటికి పోయాడు. ఇంటికి పోయి విచారించాడు, నాకంటే ధనవంతులు ఎవరన్నా ఊళ్ళో ఉన్నారంటే ఎవరు లేడు వీడే. ఇక గుండె దడ స్టార్ట్ అయిపోయింది, గడగడలాడుతూ ఉన్నాడు. ఇక అందరిని పిలుచుకున్నాడు, బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల అందరిని పిలుచుకున్నాడు, కుటుంబ సభ్యుల్ని ముందేసుకున్నాడు, జరగబోయే చెప్పాడు. ఇక వాళ్ళేడవా ఈడేడవా, ఎందుకు గంట గంట గడిచే కొద్దీ జాగ్రత్త జాగ్రత్త అని అప్పగింతలో వాడు పాటలు పాటలు కాదు. ఎవరు చెప్పారా ఎందుకురా మా ప్రాణం ఎట్లా తీసుకున్నామంటే, లేదు లేదు ఖచ్చితంగా టైం కూడా చెప్పాడు, ధనవంతుడు అన్నాడు, అబ్రహం చెప్పాడు, ఒకవేళ జరగరాని జరిగితే ఎట్లా అని ఇక అన్ని ఆస్తి లావాదేవీలు అన్నీ హడావుడి హడావుడి కోలాహలం. 11:30 అయింది, అందరికెళ్ళి చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు, చూస్తున్నాడు, గుండె వేగం పెరుగుతుంది. 11:30 అయింది, ఇంటి వాళ్ళందరూ ఇంకా పెద్దగా ఏడుస్తున్నారు, ఇటు కూడా ఏడుస్తా ఏడవాకండి, అందరం పోయేవాళ్ళ వేళ ఏడవాకండి. 12:00 అయింది, 12:00 టంగమని మోగింది, వీడి గుండె జారిపోయినంత పని అయింది. వీడికేం కాల, వీడికేం కాల, 12:01, 12:02, 12:03, 12:05, 12:10, 12:10, 12:30 ఏమీ కాల, ఇదేంట్రా నాకేం కాలేదు అని వాళ్ళందరూ ఏడుస్తా మొత్తుకుంటా ఉంటే, ఆగండి టైం అయిపోయింది అని దేవునికి స్తోత్రం. బయటకు వస్తే పనివాడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు అబ్రహం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెళ్ళారు, ఏమని చెప్పాడు, రేపు రాత్రి 12 గంటలకి ఊరి మొత్తంలో ధనికుడైన వాడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు ధనికుడో అర్థమైపోయింది ఆ గర్విష్టి ధనవంతుడికి. నీది కాదురా ధనం, నాది ధనం, నీది క్షయమైపోయే ధనం, నాది అక్షయ ధనం, నా ధనం, నా ఐశ్వర్యం, నా ఆతిశయం. నిర్జీవమైన వస్తువులు, కాగితాలు, నాణ్యాలు కాదో,
సజీవుడైన యేసే నా ధనం, యేసు నా ఆస్తి, యేసు నా అంతస్తు, యేసు నా ఐశ్వర్యం, యేసే నా ఖ్యాతి. హల్లెలూయా. ఏం ధనంరా నీ ధనం, నీ బోడిధనం. ఈ ఊరి వరకు నువ్వు ఖ్యాతి గడిస్తావేమో, విశ్వ పౌరులందరి ఎదుట ఆయన నాకు ఖ్యాతినిచ్చువాడు. ఏమవసరంలా నన్ను దగ్గర తీసుకొని ఇదిగో నా దాసుడు నా ప్రియ బిడ్డ అంటే చాలరా, అలాగ నిత్యత్వం అంతా ఘనత అలాగే ఉండిపోతుంది. అలా ఘనత పొందిన భక్తుల జాబితాలో నేను చేరతా అన్నాడు పురుషోత్తం గారు. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. కొంతమంది మన కళ్ళ ముందే పనికిమాలిన వాళ్ళని పొగుడుతా మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. మీరు ఎదుర్కొన్నారు ఎప్పుడన్నా అట్లాంటిది? నేను ఎదుర్కొన్నా. మన కళ్ళ ముందే ఇతరులను ఘనపరుస్తూ మరీ మనం చూసేటప్పుడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, మనకు బాగా నొప్పి పుట్టాలని, మనం గాయపడాలని. చెప్తున్నా మనుషులు నిన్ను గుర్తించలేదని, మనుషులు నిన్ను గౌరవించలేదని, మనుషులు నిన్ను పొగడలేదని, మనుషులు నిన్ను ఘనపరచలేదని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. నిన్ను ఘనపరిచేవాడు దేవుడు. నీ ఘనత శాశ్వతమైంది, అది నిత్యత్వ పర్యంతం ఉండబోతుంది. హల్లెలూయా. ఏ కూటమిలో ఉండబోతున్నావు చెప్పో తొందరగా. పేతురు మొదలుకొని సకల అపోస్తలుల యొక్క కూటమిలో నీ ఉండబోతున్నావు. శాశ్వతమైన ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీవు మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో నీ స్థితి సిగ్గుపడే దినమొచ్చేనులే, నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమితించెను నీకు వెలుగు ఉదయించును, విడుదల సమితించెను నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన ఎంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మనుషులు నిన్ను గణపరచాలని కోరుకుంటున్నావా, దేవుడు గణపరచాలని కోరుకుంటున్నావా? మనుషులు గణపరిస్తే 3 రోజులే, దేవుడు గణపరిస్తే అసలు మనకు ఘనత ఎందుకండి? ఆల్రెడీ మనకు మనల్ని ఘనుల లెక్కలోనే చేర్చాడు యేసయ్య. యేసయ్యని ఎప్పుడైతే హత్తుకున్నామో ఘనుడైన వాని సంబంధులమైనందున ఆ ఘనతలో ఎప్పుడో మనకు పాలు లభించింది. రాజుగారి కొడుకు ఏమవుతాడండి? రాజుగారి కొడుకు యువరాజు. ఎవడ వెధవాయి వచ్చి వీడు దాసుడు పనికిమాలినోడు అంటే యువరాజు డిగ్నిటీ తగ్గిపోయిద్దా? తగ్గిపోయిద్దా? మరి అధికారం పోయిద్దా లేకపోతే డిగ్నిటీ తగ్గిద్దా? ఎవడని అనుకుంటేనే ఆల్రెడీ ఆయన రాజా బిడ్డ, అటు ఘనత ఘనతే. అవునా? ఇంకా వీలైతే యువరాజు సింహాసనం ఎక్కినాక ఈ మాటలు అన్నోడి తలకాయ దిగిపోయే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. తప్పించి ఎవరో మనల్ని కించపరిచినందున, ఎగతాళి చేసినందున, అగౌరవపరిచినందున, అమర్యాదగా మాట్లాడినందున మన ఘనత వీసమంత కూడా తగ్గదు. అది ఇచ్చినవాడు దేవుడు. ఇవన్నీ నిజమేనంటారా? ఏమైనా డౌట్ ఉందా?
ఎవరిని బట్టి ఇవన్నీ? అబ్బా నోరు తెరిచి కాస్త పెద్దది చెప్పండి. అబ్బా ఎంత బాగా అన్నారు, ఏసైని బట్టి.